ప్రజలు ఎలా బంధిస్తాయి ఆ విధంగా మనం ఐక్యమత్యంగా ఉండి नेल्लूर जिल्ला बीसी संक्षेम संघं आध्वर्यंलो जिल्ला अध्यक्षुडु आध्वर्यंलो विविध कुल संघ नायकुलु विविध प्रजा संघ नायकुलु विविध राजकीय पार्टी नायकुलु अंदरू कूडा बीसी संक्षेम संघं तरपुन ओबीसी कुल गणांकालकु मद्दतु तेलियजेसिनंदुकु वारंदरू कूडा नेनु धन्यवादालु तेलियजेस्ता उन्नानु अदे विधंगा मीडिया मित्रुलकु कूडा धन्यवादालु तेलियजेस्ता उन्नाम మరి బ్రిటిష్ వారు పరిపాలన చేసేటప్పుడు ఓబీసీ కుల గణాంకాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు దాని తర్వాత ఇప్పటివరకు కూడా దాదాపు స్వాతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు ఓబీసీ కుల గణాంకాన్ని చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేశారు అందరూ కూడా పార్లమెంట్ సాక్షిగా ओबीसी कुल गणांकालु चेयालनि चेप्पनि अन्नि राजकीय पार्टीलु कूडा माट्लाडेट संदर्भं कूडा मनंदरं कूडा तेलुसु अंतक मुंदु होम मिनिस्टर गा उन्नटुवंटि राजनाथ सिंग गारु गानि मरि कांग्रेस प्रभुत्वं एन्डीए गवर्नमेंट उन्नप्पुडु कूडा यूपीए गवर्नमेंट उन्नप्पुडु कूडा पार्लमेंट लो तीर्मानं चेसिनटुवंटि विषयं कूडा मनंदरं कूडा तेलुसु इटुवल बीजेपी अमित षा गारु होम मिनिस्टर गा उन्नप्पुडु कुल गणांकालु चेयताकि सांकेतिकमैनटुवंटि लोपालु उन्नायि మరి తప్పుడు సమాచారం ఇచ్చి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీరు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా వారు కూడా ఓబీసీ కుల గణాంకాలు చేయాలి అని చెప్పేని అన్నారు అయ్యా రాజకీయ పార్టీలారా రాజకీయ నాయకులారా మీరు పదవులు ఎక్కటాకి ఓబీసీ ఓట్లు కావాలి కానీ మా జీవితాల్లో వెలుగులు నింపటాకి కుల గణాంకాలు అవసరం లేదన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన మీరు ఈ రోజున చేస్తా ఉన్నారు ఇవాల దాదాపు 20 రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలియజేసినాయి అదే విధంగా 8 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏది ఏమైనా కూడా కుల గణాంకాలు చేసినందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 54-56% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని అటు రాజకీయ రంగాల్లో గాని అదే విధంగా సామాజిక న్యాయం జరగాలన్నా కూడా ఈ కుల గణాంకాలు చాలా అవసరమైనటువంటి విషయాన్ని న్యాయస్థానాలు న్యాయమూర్తులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు ఈ పాలకులు మరి దాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నారో అర్థం కావట్లేదు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మన అందరి కోసం పోరాడుతున్నటువంటి ఒక మహానేత రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి నిత్య నూతన యవ్వనంగా నడిపిస్తున్నటువంటి కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో 13 జిల్లాలలో కూడా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక సంకల్పం చేత ఒక కుల జనగణన జరగాలి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక అంశంగా తీసుకొని రేపు 13, 14, 15 తేదీలలో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షా కార్యక్రమాన్ని అదేవిధంగా పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని 13 జిల్లాలలో ఉన్నటువంటి ఒక బీసీ సంక్షేమ సంఘీయులే కాకుండా అన్ని వర్ణాల వారు కూడా దీంట్లో పాల్గొనాలనేటువంటిది ఏకపక్ష విధానంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ నాయకులందరినీ కూడాను సిపిఐ సిపిఎం మొదలైనటువంటి ఒక నాయకులకు కూడా మా వినతి పత్రాలన్నీ కూడా అందజేశాం వీళ్ళందరూ కూడా రేపు చలో ఢిల్లీ కార్యక్రమంలో 13వ తేదీన జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి కుల జనగణనే భారతీయుల ఏకైక విధానం అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొని వచ్చేసి ఇప్పుడు ముందుకెళ్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో జనగణ ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ముఖ్యంగా అధ్యక్షులు శంకర్రావు గారు అదేవిధంగా వారి టీం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లోనే 127వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకి జనగణన చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే రాష్ట్రాలు కేంద్రం మీద ఇంకా కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు అయితే ఏదైతే ఏమి కేంద్రం దృష్టికి కూడా ఈ యొక్క ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో పాస్ చేశారో
దాన్ని తప్పనిసరిగా మళ్ళా ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా తెలియజేస్తాం. జనగణ తప్పనిసరిగా జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ